బైబిల్లో యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనంలో నీ దేవుడే యెహోవానకు నేను భయపడకుము, నేను నీకు సహాయం చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను అని దేవుడు చెప్తున్నాడు. మీరు నమ్ముతారా? మీరు ఇప్పుడున్న పరిస్థితి ఏదైనా సరే దేవుడు మీతోనే చెప్తున్నాడు, భయపడకండి, ఆయన మీ కుడి చేతిని పట్టుకున్నాడంట, మీకు తప్పక సహాయం చేస్తాడంట. మరి నమ్ముతారా? ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యధ్యానంతో ప్రారంభిద్దామా? ఈరోజు మీరేదైనా సమస్యల మధ్యలో ఉన్నారా? ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, బాంధవ్యాల పరంగా, మరే ఇతర సమస్య అయినా ఓ ఎగసిపడే తుఫాన్లా మీ జీవితాల్లో గలబిలి సృష్టిస్తుందా? ఎక్కలేని భయం, ఎందుకో తెలియని కలవరం మీ గుండె కొట్టుమిట్టాడుతుందా? అయితే మీరు మాట జ్ఞాపకం పెట్టుకోండి, మన దేవుడు ఇమ్మానుయేల్ దేవుడు. అంటే తెలుసా, ఆయన మనకు తోడుండే దేవుడు. అంతేకాదు, ఆయన ఎబినేజర్, అంటే మనకు సహాయం చేసే దేవుడు. ఇంకా ఆయన యెహోవా ఈరే, అంటే మన సమస్త విషయాలను చూసుకునే దేవుడు. కాబట్టి భయపడకండి, ఆయన మీకు తప్పక సహాయం చేస్తాడు. కాబట్టి ఈ మాటలను తప్పక జ్ఞాపకం పెట్టుకోండి. అంతేకాదు, అసలు అవిశ్వాసానికి, అవిశ్వాసపు తలంపులు, మాటలకు చోటు ఇవ్వకండి. ఎందుకంటే క్రైస్తవ్యానికి పునాదే విశ్వాసం. అందుకే అపవాది పదే పదే మీ విశ్వాసాన్ని శోధిస్తాడు. ఏమాత్రం మీ గురి తప్పినా మీ కన్నులు ప్రభుపై నుండి దృష్టి మరలైనా మీ అడుగులు తడబడతాయి. అదే కదా మనం మత్తయి సువార్త 14:31 వచనంలో చూడవచ్చు. పేతురు యేసయ్యను విశ్వసించాడు, ఆయనతో పాటు నీటిపై నడవడం ప్రారంభించాడు. తాను సరిగ్గా నడిచినంతసేపు యేసు వైపే తన కన్నులు చూచాయి. కానీ మొదట చెప్పాను కదా, దృష్టి మరలితే అడుగులు తడబడతాయని. అచ్చంగా అలానే అతడు ప్రభు నుండి దృష్టిని మరల్చి ఎగసిపడే అలలు గాలిపై ఉంచాడు. అంతే, ఉన్నపాటున మునిగిపోవడం ప్రారంభించాడు. కానీ మునిగిపోలేదు. ఎందుకు తెలుసా? అతడు ప్రభువుకు ప్రార్థన చేశాడు. ప్రభువా, నన్ను రక్షించు అని కేకలు వేశాడు. ఈరోజు మీరు చేయాల్సింది కూడా అదే, ప్రార్థన చేయండి. అప్పుడు పేతురును తన చెయ్యి చాపి పట్టుకుని రక్షించిన దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఉపవాసం మీ తగ్గింపును, ప్రార్థన మీ అవసరతను దేవునికి తెలియజేస్తుంది. అప్పుడు దేవుని కుడిచేయి మీకు సహాయంగాను, విడుదల మీకు సమాధానంగాను దేవుడు పంపిస్తాడు. మరింకెందుకు ఆలస్యం? సమస్యల మధ్య సతమతం అవ్వక విశ్వాసంతో ప్రార్థన చేయండి. దేవుడు మీ సమీపంగానే ఉన్నాడు, భయపడకండి. ఆయన చేయి చాపి మిమ్మల్ని పట్టుకున్నాడు, కాబట్టి మీకు విడుదల శీఘ్రంగా లభిస్తుంది. అందుకే నిత్యం గణత మహిమ ప్రభావములు యేసుక్రీస్తు నామానికి కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.